హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ మరియు శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో ఈ నెల 30వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో యువీ క్రియేషన్ సంస్థ అధినేతలు ప్రమోద్ వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్లాయి. తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ కూడా కళ్ళు చెదిరే రేంజ్లో జరిగినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్ షోలు కూడా ఎంతో భారీ స్థాయిలో ప్లాన్ చేశారట సినిమా నిర్మాతలు. ఇప్పటికే ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా సాహోపై భారీ స్థాయిలో అంచనాలు ఉండడంతో ప్రీమియర్ షోల ద్వారా భారీ మొత్తాన్ని రాబట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారట. అలానే అక్కడ తమ సినిమాను అవకాశం ఉన్నన్ని ఎక్కువ థియేటర్స్లలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ సినిమాకు సంబంధించి పబ్లిసిటీ మరియు ప్రమోషన్స్ కూడా విరివిగా చేపట్టారు. ఇక ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న వివరాల ప్రకారం సాహో సినిమా ప్రీమియర్ షోలతో వసూళ్ల పరంగా బాహుబలి మొదటి భాగాన్ని సునాయాసంగా అధిగమిస్తుందని, అయితే కొన్ని ప్రాంతాల్లో థియేటర్స్ కనుక పూర్తి స్థాయిలో లభ్యమైతే బాహుబలి 2ని కూడా మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు చెప్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ బాహుబలి సిరీస్లో వచ్చిన 2 సూపర్ డూపర్ హిట్ సినిమాల అనంతరం రాబోతున్న సినిమా కావడంతో సాహోపై ప్రేక్షకుల్లో అంచనాలు ఊహకందని స్థాయిలోనే ఉన్నాయి. మరి ఏమాత్రం ఆ అంచనాలను అందుకొని సాహో సక్సెస్ని సాధించినా ఆ సినిమా సాధించే కలెక్షన్ల సునామీకి అడ్డుకట్ట వేయడం కష్టమే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.